హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్న విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు చూశారు పార్ట్ వన్లో మన విశాఖ మ్యూజియం అనమాట. మొత్తం రాజుగారికి సంబంధించి, మన బొబ్బిల రాజులు అండ్ విజయనగరం రాజులకు సంబంధించి కత్తులు, కటార్లు, తుపాకులు ఇంకా అన్నీ చూసేశారు పార్ట్ వన్లో. ఇదే ఇక్కడ గన్నులు చూస్తున్నారు, ఇలాంటి గన్నులు కూడా అక్కడ ఉన్నాయి. సో ఈ పార్ట్ టూలో ఏంటంటే, నేవీకి సంబంధించిన వస్తువులు, అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ భారతదేశానికి సంబంధించి కొన్ని నేవీ వస్తువులు అయితే, అంటే యుద్ధ సమయంలో వాడిన కొన్ని గన్నులు అండ్ కత్తులు, కటార్లు అండ్ కొన్ని షిప్పులు, అంటే అప్పటి షిప్పుల్లో ఏవైనా యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఇరిగిపడిన కొన్ని గ్లాసులు ఉంటాయి కదా, సో ఫైబర్ గ్లాసులు లాంటివి, అలాంటి గ్లాసులు, ఇరిగిపడిన ముక్కలు, అవన్నీ ఇక్కడ తెచ్చి సేకరించారు. ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. పెద్ద పెద్ద బుల్లెట్లు అయితే కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ వీడియో మీరు మొత్తం ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఎంతో సమాచారం అందినట్లయితే ఉంటుంది. సో చూడండి, తప్పకుండా మీరు లైక్ చేస్తారు, లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇవి చాలా పురాతనమైన వస్తువులు అండి, అవన్నీ సేకరించి మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇవి చెక్కినవి కాదు, పుట్టుకొచ్చినవి. పాత తవ్వకాల్లో, పురాతన తవ్వకాల్లో బయటకు వచ్చినాయి అనమాట. సో అవన్నీ అక్కడక్కడ ఉండడం కంటే మ్యూజియంలో పెడితే ఒక నలుగురు చూస్తారని అయితే పెట్టారు. సో ఇంతవరకు యూట్యూబర్లు ఎవరు ఇలా వీడియోలు, ఇన్ని వీడియోలు ఎవరు తీయలేదండి మ్యూజియంకి. సో మీకు పక్కా దొరికితే ఒక 5-6 వీడియోలు దొరుకుతాయి అబౌట్ విజయక మ్యూజియం గురించి. సో నేను కూడా మొన్న వెళ్ళాను, వీడియో తీశాను, మొత్తం మీకోసమే. ఇంకా చూసేయండి, లేట్ ఎందుకు. పూర్వకాలం నాటి విగ్రహాలు, వీరశైల భక్తురాలు, వీరశైల భక్తురా, అందరూ వీరశైల భక్తురాలే. కొండయ్య వలస, నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వీరశైల భక్తురాలు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అడ్మిరల్ యాంకర్ అనేది అతను ఉండేది, ఏ తరం వాడో తెలియదు కానీ అయితే అతనైతే ఆ వస్తువులు వాడారు అప్పట్లోన. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఇవి బయట పక్క ఉన్నాయి, అంటే బయట అంటే లోపల, లోపల అంటే మన మ్యూజియం లోపలే ఉన్నాయి ఇవన్నీ, గార్డెన్ లోపల ఉన్నాయి అన్నమాట. పెద్ద పెద్ద ఇవి ఏటో మరి, కొన్ని కొన్ని సినిమాల్లో అయితే మనం చూస్తుంటాము ఇలాంటి వస్తువులు, మన అంతరిక్షం సినిమాలు అయితే చూసి ఉంటామండి కొన్ని. సో అది మొత్తం అది ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, ఇదంతా నేవీకి సంబంధించి అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ దగ్గర వీళ్ళ దగ్గర అలాంటి వస్తువులే ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదేదైతే చూస్తున్నారో యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ అంట, మరి వాళ్ళకి సంబంధించి అవతల ఎవరైనా బాంబులు వేసినప్పుడు దానికి సంబంధించి ఇది యాంటీగా వెళ్తుందేమో మరి. సో ఇలాంటి విచిత్రమైన వస్తువులు అయితే నేను ఎప్పుడైతే చూడలేదు, ఇదే మొదటిసారి చూస్తున్నాను. ఈ తాత మాత్రం 2 గంటలు అవుతుంది, ఈ గంటకి క్లీన్ చేస్తూనే ఉన్నారు, ఎవరో పెద్ద మనిషి వస్తారంట అక్కడికి విజిట్ చేయడానికి. సో ఇప్పుడైతే మనం మొత్తం నేవీకి సంబంధించి వస్తువులు అయితే లోపల పక్క ఉన్నాయి. ఈ లోపలికి వెళ్ళేసి ఇంకా వాళ్ళ బోటుకు సంబంధించినవి, నెక్స్ట్ వాళ్ళ స్టీమర్లు అండ్ వాళ్ళ రకరకాల ఇంకా వాళ్ళు సాధించిన మెడల్స్, ఇక్కడైతే మీరు చూడొచ్చు కొన్ని దేశాల జాతీయ జెండాలు అయితే ఉన్నాయి, జెండాలు. అండ్ దాని పక్కనే మనకి పెద్ద స్టీమర్ అయితే ఉంది, నో ఫోటోగ్రాఫ్ అని మెన్షన్ చేస్తున్నారు. సో లోపలికైతే వెళ్దాము. లోపల ఇంకా ప్రాచీన కాలం నాటి ఇవి కింద సముద్ర అంతర్భాగంలో దొరికినాయి అంటే ఇవి కొన్ని. తర్వాత ఇక్కడ 1598కి సంబంధించి డ్రాయింగ్స్ అనమాట అవి, అంటే డ్రాయింగ్స్ అంటే అప్పటి రోజుల్లోనూ వాళ్ళు అలాగ వెళ్ళేవారు. సో ఇవన్నీ చూసుకుంటే ఎంతో అద్భుతమైన వీడియో అనమాట ఇది. సో మీరు చూడొచ్చు, ఎండ్ వరకు చూడండి, చాలా చాలా వస్తువులు అయితే వీడియో తీశాను ఇక్కడ నేను. పెద్ద పెద్ద స్టీమర్లు, పడవలు, వాళ్ళు వాడిన కత్తులు, వాళ్ళు వాడిన తుపాకీలు, ఆనాటి మనుషులు అనమాట, కొన్ని 100 సంవత్సరాల క్రితం సంబంధించి వస్తువులు అయితే ఇక్కడ చూడడానికి మ్యూజియంలో ఉన్నాయి. ఇంకా అవన్నీ నేను చెప్పడం కాదు కానీ మీరే లాస్ట్ వరకు చూసేయండి, మీకే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటారో లేదో నాకు తెలియదు, విశాఖ మ్యూజియంకి వెళ్తే ఎలా ఉంటుందో. సో నేను కళ్ళకు కట్టినట్టు అయితే వీడియో చూపించాను. సో ఎంజాయ్ పండుగ. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా కొట్టేయండి, ఎందుకంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు చూడొచ్చు నా వీడియో పెట్టిన వెంటనే. అలాగే మన వీడియోలకి లైక్లు కూడా కొట్టండి ఫ్రెండ్స్.
సో ఇది ఫ్రెండ్స్ విశాఖ మ్యూజియం తాలూకా. చూసారు కదా ఎలా ఉందో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ ఇన్ అవర్ వరల్డ్. సైనింగ్ ఆఫ్.